సరే ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడనివ్వండి. శేఖర్ ఒక్క నిమిషం, శేఖర్ 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 మీరు కాదు వినండి వినండి, ఒక్క నిమిషం ఆ మాట మీరు వినండి. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? ఎందుకు ఆ క్రాస్ టాకు? మీరు రాసుకోండి, మీరు నోట్ చేసుకోండి, మీకు ఇచ్చాను కదా మీకు తగినంత సమయం. అందరికీ సమాధానం సమయంతో చెప్పాలి, కానీ అలా అడ్డు తగిలి ఏదేదో మాట్లాడుతుంటే ఎవరికీ అర్థం కావట్లేదు. నాకే రీచ్ అవ్వట్లేదు, ఇంకా జనాలకేం రీచ్ అవుతుంది? రజనీ గారు సార్, ఈరోజు 24 చోట్ల కాదండి అన్న, నేను ఒక్కడనే అసెంబ్లీకి వెళ్లాల్సి వస్తుంది. మీరు పనిచేయండి అన్న, చిత్తశుద్ధిగా పనిచేయడానికి జన సైన్యం అంతా సిద్ధపడి ఉన్నామండి. ఈ రోజు 24 స్థానాలను ఒకళ్ళ బాధపడచ్చు, కొంతమంది ఇబ్బంది పడచ్చు, కొంతమంది ఇంకొక రకంగా ఉండొచ్చు, కానీ ఎట్టకేలకి ఎలక్షన్ టైంలో అందరూ ఒక తాటి మీద వచ్చి నాయకుడు వెనకాలే నిలబడతామండి. మీరు గమనిస్తే ఏ ఒక్కరు కూడా పక్క పార్టీ వైపు తొంగి కూడా చూడరండి. బాధపడతారా, ఎదిరిస్తారా, ప్రశ్నిస్తారా, ప్రశ్నిస్తారా, అంటే అది అంత అపరిమితమైన ప్రేమ అండి. మా అన్నని గొప్పగా చూడాలనుకున్నాం, మరి మా అన్న మాత్రం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మనం ఇన్ని సీట్లే చాలమ్మా, మనం 60 తీసుకున్నా 24 గెలిచేది ఎందుకు కంగారు, ఉన్న చోట్లే గెలుద్దాం, గెలిచిన దగ్గర మనం బలం చూపిద్దాం. 24 మంది అసెంబ్లీలో అడుగు పెడితే నెక్స్ట్ టైం ఇంకా అడుగు పెడతారు బూత్ లెవెల్. ఇదంతా కమిటీలు వేసుకొని, మండల కమిటీలు వేసుకునే స్థాయిని మనం ఇంకా పెంచుకుందాం. ఇది మొదలే అని అన్న మాటలకి మేము శిరసా వహిస్తామండి. నేను కూడా ఒక రోజు డిబేట్ కి ఎక్కడికి రాలేదండి, చాలా బాధపడ్డామండి. బాధపడిన తర్వాత ఆలోచిస్తే అదేంటో పాపం టీడీపీ వాళ్ళ క్రమశిక్షణ గుర్తొచ్చిందండి. తెలంగాణలో పోటీ చేయట్లేదంటే బలమైన టీడీపీ శ్రేణులు, బలంగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు వాళ్ళ నాయకుడు చెప్పిన మాట విని పోటీ చేయట్లేదు. ఇక్కడ మనం అన్నా సరే ఆంధ్ర నుంచి కుప్పలు తెప్పలుగా తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి ఆ రోజు అక్కడ రేవంత్ రెడ్డి అన్న గెలవడానికి కీలక పాత్ర పోషించింది టీడీపీ వాళ్ళండి. మేము మనం పోటీ చేయట్లేదు, మనం రేవంత్ అన్నకి సహాయంగా ఉండాలి అంటే కుప్పలు తెప్పలు వెళ్ళిపోయారండి. అప్పటికీ చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పటికీ, జైల్లో ఉన్న ఆయన మాట శాసనం మీద పనిచేశారండి, ఒక్క చోటు కూడా పోటీ చేయలేదండి. మరి సైబరాబాద్ లో చిన్న మీటింగ్ పెడితే కుప్పలు తెప్పలుగా జనం వచ్చి ఆయన గురించి గొప్పగా చెప్పుకున్నారు. అరే ఇంతమంది జనం వచ్చారు, డబ్బు ఉంది, ఎందుకు పోటీ చేయలేదంటే అనువు కాని చోట అధికులు మన రాదు, ఇక్కడ మనం ఉండకూడదు అన్నారు, ఆగిపోయారండి వాళ్ళు. మరి మేమెందుకు ప్రశ్నిస్తామండి? ఒక్క చోటు కూడా పోటీ చేయని ఆ నాయకుడు కోసం వాళ్ళందరూ కమిటీలుగా పనిచేస్తే మా నాయకుడు మమ్మల్ని నమ్మి 24 సీట్లు తీసుకొని మనందరం పనిచేయాలా? గెలిచిన ప్రభుత్వం ఫామ్ అయ్యాక మీ అందరికీ ప్రాధాన్యత బట్టి ఒక మంచి పొజిషన్ ఇస్తామంటే మేమెందుకు తప్పు చేస్తాం? మేము కూడా అవతలడే డిసిప్లిన్ లో వెళ్ళిపోతామండి. ఎక్కడ ఇదిగో ఇలా రెచ్చగొట్టే వాళ్ళుండి మీ బలమైన చోట్ల టీడీపీకి ఇచ్చేసారంటే, అరే బలం ఎక్కువ ఉన్న తెలంగాణనే వదిలి వచ్చేసారు. రెండు చోట్ల పోటీ చేసిన ఘనత మాకే ఉంది, ఓడిపోయిన ఘనత కూడా మాకే ఉందండి. ఈసారి మాత్రం అధినాయకుడు వ్యూహానికే వదిలిపెడుతున్నామండి. అందరూ బాధపడచ్చు, కోప్పడచ్చు, తర్వాత సమ్మేళనంగా వెళ్ళి అన్నయ్య అడుగు జాడలో నడవడానికి ఏ మాత్రం వెనుకాడవండి. మా అన్న త్యాగం మాకు ఎప్పటికీ తెలుసు. చిరంజీవిని కోల్పోయింది ప్రభుత్వం, చిరంజీవిని కోల్పోయింది రాష్ట్రం, ఇంకెప్పుడు పవన్ కళ్యాణ్ కోల్పోయే పరిస్థితికి తెచ్చుకోవండి. మేము ఖచ్చితంగా ఆయన కాపాడుకుంటూ ఆయన అడుగు జాడలో వెళ్తాం. ఎన్ని చోట్ల సీట్లు పోటీ చేయాలంటే అన్ని చోట్ల అభ్యర్థులు ఎవరైనా తల ఉంచుకుని వెళ్ళిపోతాం. మహా అయితే బాధపడతాం, కానీ ఆయన ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మేము ప్రశ్నించవండి. రజనీ గారు ఒక్క విషయం, ఇప్పుడు అందరి చూపు కూడా ఆ 19 మంది మీదే. నేను ముందు కూడా మిమ్మల్ని అడగడం జరిగింది, ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది? మీలో ఉన్న సీనియర్స్కి వాళ్ళకి కూడా భరోసా ఉందా? ఎందుకంటే కందుల దుర్గేష్ గారు అంశం దగ్గర నుంచి కూడా అదొక టెన్షన్ మొదలైంది, అది నెగిటివ్గా ప్రచారం ఎక్కువ సాగుతుంది, ఇంకా దీనికంత సమయం లేదు. ఎస్ సార్, ఎస్ సార్, 2-3 డేస్ లో రిలీజ్ చేస్తున్నాను సార్. కందుల దుర్గేష్ గారు ఇప్పటి నుంచో ఆయన మా పార్టీలో కీలక వ్యక్తి అండి. అదేంటంటే ఆయన డిసిప్లిన్ కానీ ఇదంతా కూడా మాకు చాలా బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటారు బ్రాండ్ గారు. అటువంటి వ్యక్తికి ఇస్తానన్న సీటు కూడా అన్నయ్య వాళ్ళ అవతల టీడీపీ వాళ్ళకి ఇవ్వడానికి గల బలమైన కారణం అది టీడీపీలో ఎప్పటి గెలిచిన సీట్ అండి. ఎన్నిసార్లు ఎంత ఒడుగుదొడుకుల్లో వచ్చినా 151 భారీ మెజార్టీ వచ్చినా చెక్కు చెదరని సీట్ అది. అందులోనూ పెద్ద ఆయన కొంచెం కోపంగా ఉన్నారు, ఖచ్చితంగా సీట్ కావాలన్నారు. ఒక్కొక్కసారి మనం చిన్నవాళ్ళని త్యాగం చేయాలి, మనకి ఇంకొక అవకాశం ఉంటుంది, ఇంకొక ప్లేస్ ఉంటుంది. ఆయన అక్కడి నుంచి ఇంకొక చాటుకి వెళ్ళి ఆయన గెలవలేడండి, ఎందుకంటే ఆయన స్థానబలం ఉంది. అదే కందుల దుర్గేష్ గారు ఎక్కడ నుంచున్నా మా జన సైనికుడు కాబట్టి మేము ఆయన గెలిపించుకోగలుగుతామండి. ఆయన పెద్ద ఆయన ఎక్కువ తిరగలేరేమో బహుశా, అందులో అన్ని చోట్ల 2-3 సార్లు గెలిచాడట. అందులోనూ గతంలో గెలిచిన సీట్లు ఎప్పుడు కూడా పక్కకి ఇవ్వకూడదని అనుకున్నారు వాళ్ళ టార్గెట్లో. సో అలాగే ఆయనకి ఆ సీట్ ఇచ్చినప్పటికీ కందుల దుర్గేష్ గారు 100% కాంప్రమైజ్ అవుతారండి. అన్నయ్య ఆయన అంటే కూల్గా చెప్పే విధ విధానాన్ని బట్టి చెప్తారు. ఆయన ఏమి పార్టీని వదిలి ఎక్కడికి పోడండి, మహా అయితే బాధపడతారు. ఎందుకంటే పని చేసుకున్నారు, పార్టీ ఆఫీస్ రన్ పెట్టుకున్నారు, 100% ఈ షేట్ మనకే అనుకున్నారు. కానీ ఏదైతే పెద్దవాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఇచ్చారండి. సో పర్లేదులేండి, మేము కొంచెం అన్నిటికీ ఇబ్బంది లేదను, ఏమి ఇబ్బందులైనా మేము సర్దుకోవడానికి మనస్ఫూర్తిగా ఉన్నాం. అన్నయ్య మాటని మేము కట్టుబడి పనిచేస్తామండి. అదే మిగతా వాళ్ళ పరిస్థితి, మిగతా ఏ సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకున్న ఇన్ఫర్మేషన్?
సార్ సార్ మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అందరూ ఏదైతే సీటు కన్ఫామ్ అనుకున్న వాళ్ళు కూడా ఒక 10 డేస్ నుంచి వాళ్ళది కాదు అనుకుంటా కూడా ప్రచారంలో రెడీగా కూర్చున్నారండి. అంటే ఇక పని పని చేసినా మనకు వస్తుందా రాదో సీటు తెలియని పరిస్థితుల్లో ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారే కానీ సో కొత్త వాళ్ళకు కూడా అవకాశం కల్పించే అవకాశం కూడా ఉందని వింటున్నాము. ఎనీవే ఎవరు వస్తారో చూడాలండి. 14 మంది ఎవరు వచ్చినా కందుల దుర్గేష్ గారి పరిస్థితి లాగే ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజు బలమైన ఇచ్చిన సీటు అది ఎలా అయితే త్యాగం చేయాల్సి వచ్చిందో ఒక్కొక్కసారి మనం కూడా ఈ సీటు మనదే అనుకుని మనం ఇంత పని చేసినప్పటికీ ఇక్కడ టీడీపీ కొత్త అభ్యర్థి ఎవరు వస్తే వారికి అవకాశం ఇవ్వాలి అనుకున్నప్పుడు 100% ఆ సీటు త్యాగం చేయడమేనండి. ఎందుకంటే కొత్త అభ్యర్థి అంటే టీడీపీలో చాలా మంది పాత వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇబ్బందే, అప్పటి నుంచి పనిచేసిన జన సైనికులు ఉంటారు వాళ్ళకి ఇబ్బందే, కొత్త వ్యక్తిని తెస్తే ఇద్దరు ఒకే రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఎవరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈసారి ప్రభుత్వం ఫామ్ చేయకపోతే మళ్ళీ వైసీపీ వస్తే ఇక తట్టుకోలేని పరిస్థితి, మీరు కాంప్రమైజ్ అయిపోండి అని అన్నయ్య ఇచ్చిన ఆదేశానికి మేము అందరం కట్టుబడి ఉంటామండి. ఓకే అజయ్ వర్మ గారు కాదు, ఇంతకు ముందు శేఖర్ కి నీకు ఏమైనా పడిందే ఏంటి ఎక్కడన్నా? లేదు లేదు లేదు, ఫస్ట్ టైం శేఖర్ గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరంతా మీరంతా సోషల్ మీడియా టైగర్స్ కదా, మీరు అక్కడే కదా తగిలి ఉంటారు. ఏమో నాకైతే ఎప్పుడు తగలేదులే. కానీ ఒకటి వర్మ గారు, శేఖర్ గారు ప్లీజ్, నేను మాట్లాడలేదు, మీరు చెప్పినంత విన్నాను, నీకు మీకు ఆన్సరే చేయాలి. ఇంకా వర్మ గారు నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్యానల్ ఇప్పుడు మన డిబేట్ లో ముగ్గురు ప్యానలిస్టులు ఏమన్నారా లేకుంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏమన్నారా అని ఫస్ట్ క్వశ్చన్ నాకు. ఎందుకంటే శేఖర్ గారు ఆయన వైసీపీ ప్యానలిస్ట్ అని మర్చిపోయినట్టున్నాడు, పాపం నుంచి తగ్గ బాధపడుతున్నాడు. ఆ బాధపడి ఏంటంటే అనంతపూర్ నుంచి అమరావతి దాకా తెలుగుదేశం